కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అన్నార్తులను ఆదుకోవడానికి తన వంతు సాయాన్ని అందించి తమ ధాతృత్వాన్ని చాటుకున్నారు రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు గారు. వారి కుమారుడు సిద్ధా సుధీర్ కుమార్ కోవిడ్-19 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి ఇందువల్ల అనేక మంది పేదలు, రోజువారీ పనులు చేసుకునే పేదలు నిరాశ్రలయ్యారు. ఒంగోలు మంగమూరు రోడ్డు వద్ద నివాసం ఉండే గంగిరెద్దుల జాతుల వారికి, గాంధీనగర్లో నివాసం ఉండే బీహార్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబాలకు, యానాది కాలనీ వాసులకు తన సిబ్బంది ద్వారా రుచికరమైన ఆహారం, త్రాగునీరు అందించారు. ఈ కార్యక్రమంలో బెజవాడ నరేంద్ర, జీవి కొండారెడ్డి, బాలకోటయ్య, హుస్సేన్ వెంకటేశ్వర్లు, దాసు తదితరులు పాల్గొన్నారు. మురళి గారు ఓకే సార్, సార్ వీడియో తీసుకో సార్, సార్ వీడియో ఫోటో తీసుకోవాలి. ఇటు వచ్చి మాజీ మంత్రి వరుడు సిద్ధా రాఘవరావు గారి సహకారంతో ఈరోజు గాంధీనగర్ సెంటర్ లో ఉన్న గుడారాల కాలనీ, గంగిరెద్దుల కాలనీకి రెండు కాలనీల్లో ఆహారం సప్లై చేయడం జరిగింది. కరోనా బాధితులకి సహాయం చేయడంలో సిద్ధా గారు చేసిన సహకారానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకి సేవలు అందించాలని, వాళ్ళ సంక్షేమానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. ఈ కరోనా వ్యాధి నుంచి ప్రజలను రక్షించుకోవడం కోసం ప్రభుత్వ చర్యలతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం ఎంతో అభినందనీయంగా మేము భావిస్తూ, ఈ సహకారం అందించిన వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి డివైఎఫ్ఐ, అట్లాగే ఇక్కడ గాంధీనగర్ భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం.